హలో వెల్కమ్ టు జ్యోతి ఫుడ్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్నటువంటి రెసిపీ వచ్చి దోసకాయ పచ్చి బద్దల పచ్చడి. ఇది ఎలా తయారు చేయాలో ఏంటో చాలా ఈజీగా చూపించేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం ఐరన్ కడాయి ఉంటే యూజ్ చేసుకోండి. పచ్చళ్ళకి ఫ్రైలు వాటికి ఐరన్ కడాయిలో టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ముందుగా నేను పచ్చిపప్పు అలాగే మినపగుండ్లు ఇవి 2 టేబుల్ స్పూన్ యూజ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేశాను ఇక్కడ నేను. అలాగే కారానికి సరిపడా అంత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 గుప్పెడంత వేసిన గుండ్లని యాడ్ చేశాను. వీటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మనకి మనం తీసుకునేటటువంటి 1 దోసకాయలో 1/2 దోసకాయ వచ్చి ఇలా ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ. ఇవి కొంచెం ఇలా వేగితే సరిపోతుంది మనకి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. సో అందుకని కలుపుకుంటూ వేగితే సరిపోతుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు చల్లారిన తర్వాత తీసుకుని నేను ఇక్కడ మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనము దోసకాయ విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను నేను. అలాగే సరిపడా అంత సాల్ట్ ఈ మొత్తం కూడా యాడ్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు నేను మిక్సీకి వేసేస్తున్నాను. మీరు కావాలి అంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, బట్ నేను మిక్సీకి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మన మిక్సీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను. తాలింపు దినుసులు 1 బై 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, అలాగే పచ్చిపప్పు, 1 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, అలాగే చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకుని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఇలా గిన్నెలో యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లో 1/2 మాత్రమే మనం మిక్సీకి యాడ్ చేసుకున్నాం. ఇంకో 1/2ని సన్నగా తరుక్కుని ఇలా ఈ పచ్చళ్ళలో కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా బాగా కలిపేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ మనకి పచ్చి పద్దలు అనేవి తగులుతూ ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అంతా కూడా నేను. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి తాలింపుని యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. సో మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసేసుకునేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుంటే, ఒకవేళ ఉప్పు ఏమన్నా తగ్గింది అని అనిపిస్తే ఇక్కడ మనము అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఉప్పు అనేది. ఇలా ఈ పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా దోసకాయ పచ్చిబద్దల పచ్చడి ఎలా తయారు చేయాలో ఏంటో, చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోయింది. ఎవరన్నా వచ్చినప్పుడు ఇంటికి ఇలా టమాటాలు ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఈ పచ్చడి ఇలా తయారు చేసి పెడితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందేంటో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ.